నాకోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసు అనే ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్ నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అది ఇవ్వండి సార్, నేను పట్టుకో. నా బ్రీఫ్కేస్ నంబర్ పర్లేదు సార్, పర్లేదు సార్, ఏమనుకోండి సార్, ప్లీజ్. వాసు టైము ఇవ్వు సార్. నేను ఉద్యోగం చేయనప్పుడు కొన్న బ్రీఫ్ కేస్. చెప్పేది వినండి సార్, ప్లీజ్. చిచి సార్, నేను చెప్పేది. అయ్యో సార్ 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 సార్, మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆ కొండ మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తాను. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ చూడుచు. ఏంటి ఎలా చూస్తున్నావు? అతనికి తెలుసా? తెలుసు. అంత ఫేమస్ పర్సనాలిటీయా? ఈ దేశంలో గొప్ప వాళ్ళు ఎంత ఫేమసో పనికిరాని వాళ్ళు కూడా అంతే ఫేమస్. హలో హలో రాధి, నాతో మాట్లాడకు. ఏమైందమ్మా? ఏం లేదు. మీ అన్నయ్యతో చెప్పవా? నీతో చెప్దా అంటే మేము ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు ఉన్న చోటికి మేము వస్తే ఇప్పుడు ఇంట్లో లేవు. ఊళ్ళో ఉన్నానా ఇంట్లో ఉన్నానా అనేదానికన్నా నీ గుర్తున్నానా లేదా అనేదే నాకు ముఖ్యం. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హలో హలో అన్నయ్య. అన్నయ్య నిన్ను చూడాలనుందా? నీ పుట్టినరోజు కదా అని అర్చన చేయించడానికి గుడికి వెళ్తున్నాను అన్నయ్య, వచ్చేటప్పుడు రానా? నేను వస్తాను. నాన్న ప్రసాదం తీసుకోవడం మర్చిపోయానా? టైం అవుతుందమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. సరే త్వరగా రా. అన్నయ్య హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. సారీ అన్నయ్య, అమ్మ నేను బయలుదేరుతుంటే డాడీ కూడా వచ్చేసారు. ఇలా దొంగతనంగా కలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా అన్నయ్య. పర్లేదురా, నువ్వు ఒక్కదాని ఉన్నావు చాలు. సరే నువ్వు వెళ్ళు, నాన్న మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు. కూతురు చేయలేదని కొట్టేసినాడన్నా. నీ కూతురు అయితే ఇంట్లో పెట్టుకోరా, గుళ్ళోకి తీసుకొస్తే చేతులు కాళ్ళు తగులుతారా మరి. Thank you.
ఏంట్రా అమ్మాయి ఆ తెలియక అమ్మాయికి చెయ్యి తగిలి అమ్మాయికి నేను ముట్టుకోలేదు సార్ మరెవర్రా ఆఫ్ఘనిస్తానా అమ్మా మీ చెయ్యేస్తే చెల్లెలు మీ చెయ్యేస్తే చేతులు కొట్టేస్తున్నాడు సార్ మళ్ళీ అమ్మాయిల మీద చెయ్యేసావా మళ్ళీ పిచ్చి పిచ్చి వేషాలు వస్తారా ఏంటి వింటావా వెళ్ళు వెళ్ళు ఇలా వదిలేస్తే మా బ్యాచ్ మొత్తం వికలాంగులు కోటాలో ఎస్టీడీ బూత్ పెట్టుకోవాలి ఆ అబ్బాయి చెప్పండి సార్ అందరినీ ఉతికేశారు సార్ నేను ఎక్కడ మిగిలిపోయి సార్ సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ నేను చచ్చిపోతే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే సార్ మీరే సార్ వాడిని వదిలే వాడేం తప్పు చేశాడని మీరంటే ఎక్కువ గౌరవం ఇస్తాడనా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ రక్తం కళ్ళారా చూసే వరకు ఊరుకోడనా ఇదే ఇలా చూసే ఇన్నేళ్ల నుంచి నన్ను మాట్లాడకుండా చేశారు కానీ ఈ రోజు మాత్రం నేను అడగాల్సిందంత అడగకుండా ఊరుకోనండి ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు ఏం తప్పు చేశాడని చెట్టంత కొడుకును పట్టుకుని ఇంట్లోంచి పొమ్మని గంటేశారు పొమ్మంటే వెళ్ళిపోవటమేనా నాన్నగారు మీరు చెప్పినట్టు వింటాను ఆ మ్యూజిక్ జోలికి వెళ్ళను అని ఒక్క మాట అన్నాడా ఇప్పుడు అంటున్నా నాన్నగారు అవును నాన్నగారు నా తప్పు నేను తెలుసుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి అదేంట్రా పరాయి వాళ్ళలాగా అక్కడే నించున్నావు లోపలికి రా బాబు లేదమ్మా నాన్నగారు పర్మిషన్ లేకుండా రాను చూసారండి డాడీ రోడ్డు మీద రాంగ్ రూట్ లో వెళ్తూ ఎవరైనా యాక్సిడెంట్ చేశారనుకోండి ముందు హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాకే కదా కేసు పెడతారు అలాగే అన్నయ్య చేసిన తప్పుకి ముందు ఇంట్లోకి పిలిచి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇవ్వండి ప్లీజ్ డాడీ అన్నయ్యని రమ్మని చెప్పండి ప్లీజ్ ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు మీ మాట వింటానంటున్నాడుగా ఇక జన్మలో మ్యూజిక్ మాట ఎత్తున్నాను గారు కనీసం టేప్ రికార్డు కూడా విన్ను సరే ఏదో తేడా మనం లోపలికి రా అన్నయ్య లోపల రా నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తా వెళ్ళు You never ever know when I will lie to you Cause you feel so hard and I will try to you So don't dig down when you lose something Get the hope and shout when you get that thing ఏంట్రా ఇది నిన్న దాకా మ్యూజిక్ కోసం ఫ్యామిలీని కూడా వదిలేస్తాను ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతావా యాడ్ చేస్తాం ప్రోగ్రామ్ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నావు తెలుసా ఆ సంగతి ఏం చేద్దామా మొన్న మీ నాన్న పిలిచినప్పుడు వెళ్ళిపోయిన హ్యాపీగా ఫీల్ అవ్వాలరా కానీ ఇప్పుడు అమ్మాయి కోసం వెళ్ళిపోతున్నా చూడు అదే అంటే మీ నాన్న కోసం ఐపీఎస్ చదువుతావు ఎంతకాలం మాత్రం చెప్పిందని తప్పదావా అయిపోయిందా దివ్యని ప్రేమించడానికి మ్యూజిక్ చేయకపోవటానికి సంబంధమే లేదు నాకు మ్యూజిక్ అంటే ఇష్టం దివ్య అంటే ఇష్టం ఏ రెండు కోరుకోవటం తప్ప ఒక మనిషి గొప్పవాడు కావాలంటే వాడు ప్రేమించకూడదా లేకపోతే ఏ అమ్మాయి వైపు తలెత్తి చూడకుండా ఉంటే వాడు గొప్పవాడు అయిపోతాడా ఆఫ్టర్ ఆల్ మనం తినే భోజనంలో నాలుగు కూరలు కావాలి జీవితంలో మాత్రం ఒక మ్యూజికే కావాలా బతికినంత కాలం ఒకే పని చేస్తానంటే కుదరదరా స్కూల్లో కూడా చదువుతో పాటు గేమ్స్ కు టైం ఉంటుంది అలాగే లైఫ్ లో కెరియర్ తో పాటు ప్రేమకు కూడా చోటు ఉంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ నేను నమ్ముతున్నాను నేను ఇంటికి వెళ్ళడం కోసం మా నాన్నతో మ్యూజిక్ వదిలేశానని అబద్ధం చెప్పాను ఎందుకో తెలుసా దివ్య కోసం రే ఐశ్వర్యరాయని అమలాపురంలో ఉండి ప్రేమిస్తే సరిపోదరా బాంబేకి వెళ్ళి ప్రేమించాలి అందుకే నేను ఇంటికి వెళ్తున్నాను ఒక్కసారి తన ఐ లవ్ యూ చెప్పని
ప్రేమ ఇచ్చే ఇన్స్పిరేషన్ ఎంత గొప్పదో మీ అందరికి ప్రూవ్ చేస్తాను. అప్పుడు చూపిస్తారా నా మ్యూజిక్ అంటే ఏంటో. ఈ రోజు అపాయింట్మెంట్ ఏంటి? 10:00 కి గోపాలకృష్ణ గారిని ఒక ఆయన ఉన్నారు సార్. వచ్చారా? వచ్చారు సార్. పంపించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. థాంక్యూ. నువ్వా గోపాలకృష్ణ రమ్మంటే నువ్వు వచ్చావేంటి? సార్ నేనే వేరే పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను. లేకపోతే లోపల రానివ్వరని. ఫస్ట్ యు గెట్ అవుట్. యు గెట్ లాస్ట్ ఫస్ట్. ఒకసారి నేను చెప్పేది వినండి సార్. మనిషికి టాలెంట్ లేకపోయినా పర్వాలేదు కానీ సిన్సియారిటీ లేకపోతే చాలా కష్టం. నీకు అది లేదు. సార్ నాకు ఇంకేమి చెప్పొద్దు. డోంట్ కమ్ టు మై ఆఫీస్ అగైన్ ప్లీజ్. హలో ఉపేంద్ర గారా? మీరెవరు? నేను మీ అబ్బాయి ఎంసెట్ ఎంట్రన్స్ జరుగుతున్న కాలేజీలో ఇన్విజిలేటర్. సార్ మీ వాడు పరీక్షకు 40 నిమిషాలు లేట్ గా వచ్చాడు. హాఫ్ అన్ అవర్ దాటితే ఎలా చేయం? మీ వాడిని అడిగితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్తున్నాడు. మీతో మాట్లాడమని ఒకటే ఏడుపు. తర్వాత మీరు గొడవ చేయకూడదని ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సార్ మా వాడ పదవాడాడు సార్. చాలా సిన్సియర్ స్టూడెంట్. నిజంగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింటాడు సార్. ఈసారి ఎలాగైనా వాడి పరీక్ష రాయనివ్వండి సార్. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఏమైంది సార్? 2 సంవత్సరాలు రాత్రింబవాడు కష్టపడి చదివాడయ్యా మా వాడు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయటం కోసం. కొంచెం లేటుగా వచ్చాడని మెరసలెస్ గా పరీక్ష రాయనివ్వను అన్నాడయ్యా ఇన్విజిలేటర్. ఎంట్రన్స్ రాయనివ్వలేదని మా వాడేమన్నా చేసుకుంటాడేమన్నా భయంగా ఉందయ్యా. ఒక్క నిమిషం సార్. మీ వాడు ఎంట్రన్స్ రాస్తున్నాడు. ఆ ఫోన్ నా ఫ్రెండ్ చేత చేయించాను. మిమ్మల్ని కాసేపు టెన్షన్ పెట్టినందుకు సారీ సార్. ఇదంతా మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తానని చేయలేదు సార్. ప్రతిదానికి ఒక కారణం ఉంటుందని చెప్దామనే సార్. మీ వాడికి ఎంట్రన్స్ ఎంత ముఖ్యమో నాకు మ్యూజిక్ కాంపిటీషన్లో సెలెక్ట్ అవటం అంతే ముఖ్యమని చెప్పడానికి చేశాను సార్. మీ వాడు ట్రాఫిక్లో ఇరిగిపోయాడంటే వెంటనే నమ్మారు. కానీ ఆ రోజు నేను ఆడిషన్కి రాలేకపోవడానికి కారణం ఉందంటే నమ్మక్కర్లేదు సార్. కనీసం వినటం లేదు కూడా. మీరు నాకు అవకాశం ఇవ్వక్కర్లేదు. కానీ నాకు సిన్సియారిటీ లేదని మాత్రం అనొచ్చు సార్. నేను మా నాన్న తిడితేనే పడలేదు. కానీ మీరు ఎన్ని తిట్టినా భరించాను. ఇంతకంటే నా సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవటం నాకు తెలియదు. ఇంకెప్పుడు మీ ఆఫీస్కి వచ్చి మిమ్మల్ని విసిగించు. ఐఎమ్ సారీ సార్.